ఇకపోతే ఒక్కసారి ఇది చూస్తే మీకు అర్థమై ఉంటది. ఇది చూడండి మిత్రులారా, ఇది నిన్న మొన్న అన్ని సోషల్ మీడియా గ్రూప్లలో బాగా వినబడుతున్నదే, మీరందరు చూసిందే. ఇకపోతే అతను ఈ అబ్బాయే, ఇతను ఎల్లైనో మల్లైనో కాదు. చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు, ఇది ఆటో డ్రైవర్ అని. అసలు ఆయన ఏంది, ఆయన కథ ఏంది? నిజంగా ఎవరో ట్రాప్ చేస్తే ఈ అమ్మాయి పడుతుందా? ఒక్కసారి ఆలోచించండి. రెండోది, ఈ పిల్లగాడు ఆ పిల్ల ఇద్దరు కూడా చదువుకున్నోళ్ళు, చదువుతూ ఉన్నోళ్ళు, బాధ్యత తెలిసిన వాళ్ళు, మళ్ళీ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. గట్టిగా చెప్పాలంటే ఆ తండ్రి బాధపడొచ్చేమో, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మిత్రులారా, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, బిడ్డలు కోళ్ళ బాయిలర్ కోళ్ళ లెక్క బతకాలే. సంత తీసుకపోయి అమ్ముతుంటే చూస్తూ కూసోవాలి, ప్రశ్నించద్దు అనే తల్లిదండ్రులు చెప్తున్నా. ఆ ఆవులో ఆ దూడలో మీరు పెంచుకున్న జెర్సీ ఆవులు కావు, ఎందుకంటే ఒంగోలు గిత్తని తీసుకొచ్చి క్రాస్ బ్రీడ్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి, ఇది భయతోనే చెప్తున్నా, ఆ తండ్రికే కాదు, గట్లే ఆలోచిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా. 20 ఏళ్ళు వచ్చాక నీకు నచ్చినోని తీసుకొచ్చి వీణే చేసుకోమంటే ఇంకా ఆమె 80 ఏండ్లు నచ్చనోన్ని ఆమె శరీరం మీద మొయ్యాలి అంటే ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వాస్తవంగా ఇతని గురించి నేను ఎంక్వైరీ చేసిన, ఎంక్వైరీ చేసినాకనే అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇతను ఆటో డ్రైవర్ కాదు, అల్లా తప్పగా రోడ్డు మీద తిరిగే పిల్లాడు కాదు. ఈ అమ్మాయిలాగే ముగ్గురు ఆడపిల్లల బాధ్యతలు తెలిసిన వాడు. ముగ్గురు ఆడపిల్లలు, ఆయన తర్వాత అబ్బాయి. ఒక సాంప్రదాయమైన కుటుంబమే, ఈ సామాజిక వర్గమే. ఈ పిల్లదైతే సామాజిక వర్గం ఉందో ఆ పిల్లలంది కూడా అదే సామాజిక వర్గం. ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఇద్దరు చదువుకున్నోళ్ళు, ఇద్దరు ఆదర్శ అభిప్రాయాలు ఉన్నోళ్ళే. ఏదో ట్రాప్ చేసో, ఆ కథ ఏందో, కార్ఖానా ఏందో, ఆ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన పేరు హరీష్. ఎలా ఉన్నాడా హరీష్? నమస్తే. హరీష్ ఏంది, హరీష్ ఇదేంది, ఆ తండ్రి బాధను చూసారా? మరి అతను రోడ్డు మీద అలా ఏడుస్తున్నాడు, ఏంది పరిస్థితి? ఏం చేస్తావు అసలు నువ్వు? నిజంగానే ఆటో డ్రైవర్ వా? లేదన్నా, నేను ఆటో డ్రైవర్ అయితే నేను ఒక అమ్మాయిని పోషించగలిగే శక్తి ఉంటేనే కదా నా బయటికి తీసుకెళ్ళి. ఏదో కొంతమంది నువ్వు ఆటో డ్రైవర్ అంటున్నారు కామెంట్లు అవి అన్నా, అవన్నీ పుకార్లు అన్నా. ఏం చేస్తావు అంటే, పర్సనల్ గా నన్ను తెలుసుకున్న తర్వాతనే మీరు వీడియో చేయండి, నో ప్రాబ్లం. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు అన్నా? నేను హైదరాబాద్ లో పేటెంట్ డిజైనర్ అన్నా. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావా? ఎంబీఏ చదువుతున్నావా? కంప్లీట్ అయిందా చదువుకుంటూ జాబ్ చేస్తున్నావు. అలాగే మీ వల్ల తండ్రి అంటున్నాడు నువ్వు ఏదో ట్రాప్ చేసావని అమ్మాయిని అంటున్నారు, అది ఎంత వరకు నిజం? ట్రాప్ చేస్తున్నాయని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి వాడుకొని వదిలేస్తారన్న. అవును, వదిలేసి వెళ్ళిపోతారు. అవునవును. లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ చేసి, కానీ పెళ్లి చేసుకొని ఇంట్లో తీసుకొని అయితే రాడు కదా అన్న ట్రాప్. అది కూడా వాస్తవం. నేను అది ఎందుకో గుర్తించలేకపోయినా హరీష్. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత తొందరగా, అంటే నువ్వు ఇంకా సెటిల్ కాలేదు జాబ్ లో, అంటే నీ ఎడ్యుకేషన్ పూర్తి కాలేదు, ఇంకా నువ్వు సెటిల్ అవ్వాల్సిన సమయం వచ్చి ఉండే, ఇంకా కొంత ఉండే కదా, ఎందుకు అర్జెంట్ గా ఇంత తొందరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అన్నా మేము ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాం అన్నా. మేము యాక్చువల్లీ 4 ఇయర్స్ తర్వాత అమ్మాయికి జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని మేము మాట్లాడుకున్నాం. మరి ఏమైంది అంత మంచి ఆలోచన? మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అన్న. మేము మాట్లాడుకుని యాక్చువల్లీ ఏమైందంటే, ఇంత ముందుకు పాస్ట్ లో వాళ్ళు ఇంట్లో తెలిసింది నాతో మాట్లాడుతున్నా, అయితే ఆమెని చాలా కొట్టిరు. ఇప్పుడు కొట్టిరా? అప్పుడు ఆమె చాలా కొట్టిరు. 5:30 6 గంటలకు ఫోన్ ఇచ్చారు అన్న. ఆమెకి ఫోన్ ఇచ్చిరో దొరికినా తెలియదు. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి రూమ్ లో అడుగుతున్నాను, నాకు మెసేజ్ లో మెసేజ్ వచ్చి నాకు టైం లేదు, నేను దొరికినా తొందరగా కట్టేసి మనం వెళ్ళిపోదామని మెసేజ్ చేసాను. ఇది నేను ఏం ఆలోచించకుండా గురించి. నువ్వు నచ్చకపోయినా ఇంకొక కొద్ది రోజులు అన్న కనీసం అన్న చెప్దాం అనుకున్నాను అన్న. కాకపోతే ఇప్పుడు నేను ఇప్పుడు నచ్చజెప్పు స్టార్ట్ చేసాను అనుకున్నా, అమ్మాయి ఏమన్నా వేసుకుంటే ఓల్ బాధ్యులు అన్న చెప్పండి. అదొక సమస్య వాస్తవం. అమ్మాయి ఇప్పుడు భయంతో, తండ్రి ఏమన్నా వేస్తాడనే భయంతో ఏమన్నా బాధ్యలవాలన్నదా. ఇప్పుడు అంత తండ్రి ఇప్పుడు ఇది జరిగింది అనుకో, ఒకవేళ నేను చెప్పింది జరిగితే వాళ్ళ తండ్రి అవన్నీ బయట పెట్టి దీని వల్లనే అయ్యిందని నా మీద కేసు వేస్తారు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి నిన్ను ఇష్టపడే ప్రేమించింది, నువ్వేం ట్రాప్ చేయలే?
లేదన్న, ట్రాప్ చేస్తే అన్న నేను వదిలే, ట్రాప్ చేస్తే వాడుకుని వదిలేసి టైప్ ఉంటారు అన్న, ట్రాప్ చేస్తే ఇంట్లోకి వచ్చి నేను ఇప్పుడు అమ్మాయిని సేఫ్ గా ఒక దగ్గర నేను ప్లేస్ నుంచి నేను కూడా ఒక సేఫ్ ప్లేస్ ఉన్నా, నా పైన ఉంది అమ్మాయి కూడా. ఇది దేశం మొత్తం తెలిసిపోయింది, తెలుగు తెలిసిన వాళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా చూసిరు కాబట్టి. నువ్వు ఇలా నీ మీద బాధ్యత ఉంది, ఆ అమ్మాయి నిన్ను నమ్మొచ్చింది, ఆమె ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఆమెను మంచిగా చదివి మంచిగా పెళ్లి చేసుకో. సిఐ గారితో కూడా మాట్లాడినా అన్న స్టేషన్ లో, సార్ నేను చదువుతాను కానీ ఆ వీడియో డిలీట్ చేసేయండి సార్ అని చెప్పిన. ఏ వీడియో అంటే అమ్మాయి భవిష్యత్తు పర్వాలేదు, నిజంగా ఆయన నిజంగా బిడ్డ మంచి కోరే తండ్రి అయితే ఇట్లా బతికుండగానే అశ్విని వాళ్ళు అర్పించి అక్కస్ను వెలగక్కడని నేను నా వ్యక్తిగతంగా అనుకుంటున్నా. ఎందుకంటే నాకు బాధ్యత తెలుసు, బరువు తెలుసు. ఆయన వెళ్ళి అక్కసు వెళ్ళగక్కున్నాడు, నేను దాని గురించి కూడా మాట్లాడే తెలుసుకోలే. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, రిక్వెస్ట్ చేయగలను హరీష్, నువ్వు చదువుకున్నావునివి, నువ్వు మంచిగా జాబ్ చేస్తున్నావు, నువ్వు మంచిగా జాబ్ చేసి ఆమెను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయించాము, బీటెక్ పూర్తి చేయించి మీరు మంచిగా ఉండి ఇంకొకరు మళ్ళొక్కసారి దీని మీద కామెంట్ చేయకుండా ఈ రోజు ఎవరైతే నీ వీడియో చూసారో వాళ్ళందరికీ ఒక 5-6 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ ఈ ఛానల్లో ఉంటే, నేను ఉంటే నేను మళ్ళీ మీ ఇద్దరిని పిలిపించి మీరు బాగున్నారు, వాళ్ళ తండ్రి బాధపడ్డట్టు అదేమీ లేదు అని చెప్పేసి గొప్పగా మాట్లాడుకునే స్థితికి తేవాలని కోరుకుంటున్నా హరీష్. థ్యాంక్ యూ హరీష్. నేను ఇంకా కొన్ని కాల్స్ తీసుకుని ఉంది, గుర్తుపెట్టుకోండి ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని మాత్రమే మీరు కంటారు, పిల్లల్ని మాత్రమే కంటారు. ఆ పిల్లలు కూడా మీరు కనాలంటే కేవలం భార్య భర్తలు కలిస్తే సెక్స్ చేస్తేనే పిల్లలు పుడతారనే మూర్ఖత్వం నుంచి బయటకు రండి. ఆ పిల్లలు పుట్టాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదంతో పుట్టినటువంటి ఆడపిల్లే కానీ మగపిల్లే కానీ వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగా నిలబడండి, తప్ప మీరు ఇట్లనే ఉండాలి. వాళ్ళు బాయిలర్ కోళ్ళ లెక్క బతకాలి. ఆదివారమో గురువారమో వచ్చే సంతలో నిలబెడితే గొప్పగా రేట్ వచ్చినట్టుగా ఓ గొప్ప పిల్లగానికి ఇస్తేనే నేను లాభం పొందిన అనే ఫీల్ నుంచి బయటకు రండి. ఎందుకంటే ఈ అమ్మాయిలు జెర్సీ ఆవులు కావు, ఒంగోలు గిత్తల్ని తీసుకొచ్చి క్రాస్ బ్రీడ్ చేయడానికి. వాళ్ళ శరీరం మీద వాళ్లకు నచ్చనోడు చేయేస్తే, మీరు పెళ్లి పేరు మీద వాని రూమ్ లోకి వదిలేస్తే వాడు వేస్తే ప్రతి చిల్లర చేష్ట ఆమె 80 ఏళ్ళు నరకం అనుభవిస్తుంది. గుర్తుపెట్టుకోండి మీరు పిల్లల్ని మాత్రమే కంటారు, పిల్లల్ని మాత్రమే కంటారు, వాళ్ళ ఇష్టాలను అభిప్రాయాల్ని కాదు. వాళ్ళని ఇష్టాలను వాళ్ళ అభిప్రాయాల్ని మీరు గౌరవిస్తే నిజమైన తల్లిదండ్రులుగా మిగలబడతారు. అది వదిలేసి అక్కసును వెళ్ళగక్కి బతికుండగానే పిండ ప్రదానం చేసి అస్త్ర నివాళులు అనిపించే వాళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులు కారు, ఎప్పటికీ కానేరరు.